బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళ రాజకీయాలకు సంబంధించి అభిమాన సంఘాలతో సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశం అవుతున్నారు. రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. రజనీకాంత్తో కలిసి పనిచేసేందుకు బీజేపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో అభిమానులతో రజనీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమాన సంఘాలతో భేటీ అవుతున్నారు రజనీకాంత్. ఈ సమావేశానికి 30 జిల్లాల అధ్యక్షులు హాజరవుతున్నారు. అమిత్ షా తమిళనాడు పర్యటన తర్వాత ఆకస్మికంగా రజనీకాంత్ సమావేశం ఏర్పాటు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. తమిళ రాజకీయాలకు సంబంధించిన అప్డేట్ చూస్తూ ఉన్నాం. అభిమాన సంఘాలతో తలైవ రజనీకాంత్ భేటీ కాబోతూ ఉన్నారు. రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాట రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. అమిత్ షా వచ్చి వెళ్లిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాన సంఘాలతో ఆకస్మికంగా భేటీ ఏర్పాటు చేయడం ప్రస్తుతం తమిళ రాజకీయాలను హీటెక్కిస్తోంది. తమిళనాడులోని ఫంక్షన్ హాల్లో అన్ని జిల్లాల అభిమాన సంఘ అధ్యక్షులతో భేటీ కాబోతూ ఉన్నారు. దీని తర్వాత ప్రకటన ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఎప్పటి నుంచో రజనీ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారంటూ పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి రజనీకాంత్ ఈసారైనా రాజకీయాల్లోకి వస్తారనే ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఆయన అభిమాన సంఘాలతో భేటీ ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తిని నెలకొల్పిస్తోంది. రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. అమిత్ షా వచ్చి వెళ్లిన తర్వాత తలైవ అభిమానులతో భేటీ కావడం చర్చకు దారితీస్తోంది. ఏంటి రజనీకాంత్ ఎందుకు అభిమాన సంఘాలతో భేటీ అవుతూ ఉన్నారు? అమిత్ షా వచ్చి వెళ్లిన తర్వాత భేటీ అవడానికి కారణం ఏంటి? రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ప్రకటన ఉంటుందా? పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమనుకుంటున్నారు కార్తీక్? అక్కడ రాజకీయ వర్గాలు ఏమనుకుంటున్నాయి? అభిమానులు ఏమంటున్నారు? అమిత్ షా వచ్చి వెళ్ళిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామం ఎట్లా చూడాలి దీన్ని? మొత్తం ఒక నాటకీయ పరిణామాల మధ్య ఈ రోజున రజనీకాంత్ సమావేశం అనేది కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొంతకాలంగా కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, కేవలం 5-6 నెలలు మాత్రమే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏఐడిఎంకే కావచ్చు, బీజేపీ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, డిఎంకే కావచ్చు, అందరూ కూడా ఎన్నికల మీద సమరపేరు అనేది మోహిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో లోన ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక రజనీకాంత్ మాత్రం ఇప్పటి వరకు కూడా నోరు మెదపడం లేదని చెప్పుకోవచ్చు. ఈ టైంలో ఒక ఫేక్ లెటర్ అనేది కూడా కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయింది. రజనీకాంత్ రాజకీయాలకు టాటా చెప్పబోతున్నాడు అంటూ కూడా ఒక లెటర్ అనేది విడుదలైంది. దాన్ని రజనీకాంత్ ఖండించినప్పటికీ జరగాల్సినటువంటి డ్యామేజ్ అయితే జరిగిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో అకస్మాత్తుగా ఒక 3 రోజుల క్రితం ఏదైతే అమిత్ షా కేంద్ర హోంమంత్రి చెన్నైలో పర్యటించారు, ఆ పర్యటించిన సమయంలో రజనీకాంత్కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి గురుమూర్తి అనే వ్యక్తి ఏదైతే అమిత్ షాను కలవడం కూడా జరిగింది. అది కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో నాటకీయ పరిణామాలన్నీ కూడా మారిపోయాయని చెప్పుకోవచ్చు. అత్యంత వేగంగా అకస్మాత్తుగా రజనీకాంత్ ఈ రోజున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో. 38 జిల్లాల కార్యదర్శులతో మొత్తం కూడా అందరి అధ్యక్షులతో పాటు కార్యదర్శులు అందరూ కూడా చెన్నై రాఘవేంద్ర కళ్యాణ మండపానికి రావాలని 2 రోజుల క్రితమే పిలిపించినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. దాదాపు 1996 నుంచి రజనీకాంత్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్పై కొనసాగుతున్నటువంటి సస్పెన్స్కు ఈ రోజు ఖచ్చితంగా తుది దశకు చేరుకుంది. ఖచ్చితంగా ఈరోజు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందని అయితే అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, చాలాసార్లు ఇలా పెట్టడం వల్ల పెట్టి ఏమీ జరగకపోవడం వల్ల అభిమానులందరూ కూడా చాలా నిరాశలో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా యాక్టివేషన్ చేయాలి, ఉన్నటువంటి అంచనాలు అందింటినీ కూడా అందుకోవాలంటే ఇదే రైట్ టైం అని చెప్పి భావిస్తున్నారు. యాక్చువల్గా డిసెంబర్ 12 ఏదైతే రజనీకాంత్ పుట్టినరోజున ఒక కీలకమైనటువంటి ప్రకటన వస్తుందని చెప్పి అందరూ భావించారు. అయితే అంతకు ముందుగానే మొత్తం అభిమానులతో పాటు జిల్లా పార్టీ రజనీ మక్కల్ మండలంకు సంబంధించినటువంటి కార్యదర్శులతో అధ్యక్షులతో ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడంపై మాత్రం చాలా ఆసక్తికరంగా అనుకుని చెప్పుకోవాలి. ఇప్పటికే రాఘవేంద్ర కళ్యాణ మండపానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు, ప్లేయింగ్ కార్డ్స్ పెట్టుకున్నారు. ఇక
కార్యదర్శులు అధ్యక్షులందరూ కూడా లోపలికి ఇప్పటికే హాజరైనటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే 5-10 నిమిషాల్లో రజనీకాంత్ కూడా వచ్చి పూర్తి స్థాయిలో పొలిటికల్ కి సంబంధించినటువంటి ఎంట్రీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన అనేది చేయబోతున్నారు. వస్తున్నటువంటి వార్తల విషయంలో కావచ్చు, జరుగుతున్నటువంటి ప్రచారాల విషయంలో కావచ్చు, వాటన్నిటికీ కూడా పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి ఈరోజు ఖచ్చితంగా దేవుడు ఆదేశించాడు అనే మాట మాత్రం రజనీకాంత్ చెప్తాడని రజనీకాంత్ అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఒకటే ఇప్పుడు ఒక క్లారిటీకి రావాల్సింది, ఇప్పటికే ఏడీఎంకే బీజేపీ ఒక పొత్తు కుదిరిన నేపథ్యంలో రజనీకాంత్ ఏ వైపుగా వెళ్తాడు, సింగిల్గానే వెళ్తాడా లేదంటే జత కట్టి వెళ్తాడా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇటువంటి చాలా రకాల ప్రశ్నలకు మాత్రం ఈరోజు రజనీకాంత్ ఖచ్చితంగా పులుషా పెడతాడు, ఖచ్చితంగా చెబుతాడనే ఆసక్తి అయితే అందరిలోనూ నెలకొంది. అందుకే ఎన్నడూ లేని విధంగా గత సభల కంటే గత సమావేశాల కంటే ఎక్కువగా కార్యదర్శులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, ఇక అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున హాజరయ్యారని చెప్పుకోవాలి. ఇక 1-2 గంటల్లోనే రజనీకాంత్ ఖచ్చితంగా దీని మీద ఒక ప్రకటన అయితే చేసే అవకాశాలు ఉంది. మరి చూడాలి రజనీకాంత్ పొలిటికల్ సంబంధించి ఏ మాటలు చెబుతారన్నది ప్రస్తుతం తమిళనాడు చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందరూ కూడా రజనీకాంత్ మాటలు వినడానికి కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో నెలకొందని చెప్పుకోవాలి. చక్రీ కార్తీక్, చూద్దాం ఈ ప్రకటన ఎలాంటి ప్రకటన వస్తుంది, దేనికి ఫుల్ స్టాప్ పెడతారా, ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే దానికి ఫుల్ స్టాప్ పెడతారా, లేదంటే రానని ఫుల్ స్టాప్ పెడతారా, వేచి చూద్దాం, మరో 2 గంటల్లో తేలిపోతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్.